తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులతో కలిసి కుక్కట్పల్లి ప్రశాంత్ నగర్ బస్టాప్ నుండి వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజా రవాణా వ్యవస్థలు, విద్యా వ్యవస్థలు, వైద్య వ్యవస్థలు ఏదైతే వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయో ఇవి సామాజిక బాధ్యతలు నడిపించాలి. లాభ నష్టాల పేరీతి వేసుకొని అయ్యొక్క చికెన్ గున్యా లాంటి రోగాలు ప్రబలుతున్నా కూడా ఎంతో మంది చనిపోతున్నా కూడా మరి సీఎం గారికి తాగిన మైకం ఇంకా దిగిపోతానన్నట్టు ఉంది. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎంతో మంది ఆత్మత్యాగానికి పాల్పడినారు, అది మీ పొరపాటు వల్లనే, మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఇప్పుడు కుమార్ గారిని ఆర్టీసీ సమ్మె గురించి ఒక చక్కటి పాట పాడాల్సిందే కోరుతున్నాను. కుమార్ జై తెలంగాణ. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే నాకు ఒక పోరాటం తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం చూసినాం. మరవలేనటువంటిది, మరచిపోలేనటువంటి సంఘటన. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించినటువంటి చరిత్ర ఆర్టీసీ కార్మికులకు ఉన్నది. సకల జనుల సమ్మె విజయవంతమై తెలంగాణ రాష్ట్రం సాధించడమంటే ఆ ఘనత మొదటగా దక్కేది ఆర్టీసీ కార్మికులకి. అంతటి చరిత్ర ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులను ఇవాళ రోడ్డున చేసినటువంటి ఒక నిజాం వారసత్వాన్ని పొరిగిపుచ్చుకొని ఇవాళ ఒక నియంత్రణ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ పాలిస్తా ఉన్నది. అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? మనకు అవసరం లేదు. కార్మికులు నిజంగా ఎండల్లో కొండల్లో మండి కార్ఖానలో చెమటను వడిపించి శక్తిని కురిపించి సంపద పెంచే స్వామి కులం, మీ సంపద పెంచే కార్మికులం. వాస్తవమా కాదా? ఎండనక వాననక మనమందరం నిత్యం రోడ్ల మీద తిరుగుతూ ఈ యొక్క ప్రభుత్వం యొక్క సంపదను పెంచే కార్మికులు మనమందరం. వాళ్ళు ఏమైంది? సొంతమా గానుగెద్దు లాంటి బతుకు మా కంకితమా, కట్టడాల పట్టణాల కట్టుటమా వంత, కాళ్ళు నీత కాళ్ళేసుక గుణుకుట నీ సొత్త. ఇవాళ మనమందరం ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లి మనం ఇచ్చేటువంటి సంపద పొందేయాలని నువ్వు కార్మిక కార్యస్థులు కూర్చుంటున్నావు. ఇది ఎవరి శక్తి వల్ల మనమందరం ఒడి నిలబడుతున్నావు? వాడేమో రాజభోగాలు అనుభవిస్తున్నారు. తరతరాలుగా సమైక్య పాలనలో ఇదే దోపిడీ జరిగింది. ఇవాళ స్వరస్వం సాధించుకున్న తర్వాత కూడా ఇదే దోపిడీ జరుగుతుంది. నువ్వు చెప్పన్నావు, మీ మాట వాస్తవమా కాదా? ఆర్టీసీ కార్మికుల ముందు తీయడం కాదు, ఇవాళ ఆర్టీసీ కార్మికుల కడుపు మీద కొడుతున్నావు. ఇవాళ నువ్వు ముందు తీసుకోవడేమో దేవుడికి, కానీ ఇవాళ ఆర్టీసీ కార్మికుల కడుపు మీద కొడుతున్నావు. వాళ్ళని ఇవాళ నిజంగా నీకు ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమ ఉంటే నన్ను చేసేవాడి కన్నీకి ఇవాళ ఆర్టీసీ కార్మికుల మీ మాటలగానని మాయను తెలిసేము, మీద తీసే గొంతులు ఒక్కటైనే కేసీఆర్ సారు. హామీల మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావయ్యా, అధికారంలోకి వచ్చినావయ్యా. అమరవీరుల శవాల మీద పునాదిరాళ్ళు వేసినావయ్యా, పునాదిరాళ్ళు వేసినావయ్యా. ఎంత పాలన ఎంత కాలను ముఖ్యమంత్రి గారు, నేను చేసే గొంతులు ఒక్కటైనే కేసీఆర్ సారు. నేను ఎంత పాలన ఎంత కాలము ముఖ్యమంత్రి సారు, నేను వాళ్ళతో కొట్టే రోజులు వచ్చినే కేసీఆర్ సారు.
ప్రాజెక్టు మరి డిజైన్ల పేద కోట్లకు కోట్లు నీరు కొంటే అల్లుడికి ఎంత బిడ్డకు ఎంత కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత ఎవడడిగిండు ముఖ్యమంత్రి గారు తన సంగతి దూరమైంది కేసీఆర్ సారు ఈ మాటల కారణి మాయను తెలిసి ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినాయి కేసీఆర్ సారు వాస్తవం మాట్లాడేది అవి నీటి మూటలా కాదా ఏమైనా నేను ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అసెంబ్లీగా సాక్షి చెప్పినటువంటి మాటలు ఏమైనా ఇవాళ లక్ష కొలువలు ఉన్నావు ఎక్కడమైనా నీ లక్ష కొలువలు ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు మరి ఇంటికో ఉద్యోగం నేను మా వ్యతిరేకించలేము అనేది అందుకే నువ్వు ప్రశ్నిస్తున్నావు అని అడిగావు మరి అదే మాట ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న మాట నీ టీవీ ఛానల్లో కూడా వచ్చింది మరి అది కూడా అబద్ధమేనా మరి నీ ఛానలే కదా నీ ఛానల్ ఏ విధంగా చిత్రీకరించిన ఒకసారి చెప్పాల్సినటువంటి మాట ఉన్నది తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది ఉద్యమాలు చేసినాం పోరాటాలు చేసినాం మనమందరం ఏ విధమైనటువంటి దోషిగంగాడేసి కాలిగద్దలు కట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి తోరు పాటలు పడితే ఊరు ఊరుకు పోయి తోరు పాటలు పడితే ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవరేరుతున్నారు రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేరుతున్నారు రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ గోపిగంగానేసి కాళీగద్దలు కట్టి తప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి తోరు పాటలు పడితే ఊరు ఊరు పోయి తోరు పాటలు పడితే ఊరు ఊరుకు పోయి తోరు ఎవడి పాలయ్యింది రో తెలంగాణ మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టమని దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కాంతారావు బీజేపీ ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్మికులకు కర్షకులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అన్ని వర్గాల వారికి అండగా ఉంటుంది. ఎవరికి అన్యాయం జరిగినా బీజేపీ చూస్తూ ఉంటుంది. అలాంటి ఆరవ నిజాం పాలనలో ఆయన సయాన కోడలు గుర్రం బగ్గీ మీద వెళ్తూ నాంపల్లి స్టేషన్లో చాలామంది మూటలు నెత్తి మీద ఎత్తుకొని గుడ్డి వాళ్ళు గూని వాళ్ళు కుంటి వాళ్ళు ముసలి వాళ్ళు పిల్లలు నడుస్తుంటే చూసి అయ్యో వీళ్ళకి బస్ సౌకర్యం లేదా అని తన తల్లిగారు ఇచ్చిన 900 కోట్ల రూపాయలు వెచ్చించి 9 డిపోలు పెట్టి ఆనాడే ఈ రోడ్డు రవాణా సంస్థను స్థాపించింది. ఆ రోజు ఏ రాష్ట్రంలో కూడా రోడ్డు రవాణా సంస్థ లేదు. తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ధోరణిలు డాక్టర్ కె లక్ష్మణ్ గారి యొక్క సూచన మేరకు మరి ఈరోజు 3 జిల్లాలోని 31 డిపోల ముంగట మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటం మద్దతుగా ఈరోజు అన్ని డిపోల ముంగట కూడా మరి యొక్క ధర్నా చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా మా మేడ్చల్ జిల్లాలోని 7 డిపోలలో కూడా మరి ఒక్కొక్క డిపో దగ్గర రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మరి అక్కడ కూడా వారు కొనసాగిస్తా ఉన్నారు. మరి గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం లేకున్నా కానీ భారతీయ జనతా పార్టీ దేశమంతా కూడా మరి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ పరిపాలన సౌలభ్యం గురించి చిన్న రాష్ట్రాలు కావాలని మరి తప్పకుండా తెలంగాణ ప్రజలను మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మరియు వెంకయ్య నాయుడు గారు మరి ఏ రకంగా పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభలో పోరాడారు. మరి ఈ రోజు కూడా కేవలం ఒకే ఒక సాంసభ్యంతోని 4 ఎంపీలతోని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరి 50,000 కుటుంబాలకు న్యాయం చేయాలి. లేనట్టయితే ఇతర ఏదైతే టీఎన్జిఓస్లో పనిచేసిన వాళ్ళు కానీ టీజీఓలు పనిచేసిన వాళ్ళు కానీ మరి అత్యవసరంగా వాళ్ళు పిలుచుకొని భయపడి పిలుచుకొని మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడరు ఇంతవరకు బయటకు రాలేదు. కానీ అందులో కూడా చాలా మంది కూడా ఈ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండాలని లోపల ఉన్నా కానీ బయటికి రావడానికి భయపడతా ఉన్నారు. కానీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిన్న జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు మా లక్ష్మణ్ గారు స్పష్టంగా చెప్పాడు, తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసే వరకు మనం వీధుల మీద వద్దాం, అన్ని వర్గాలను తీసుకొని ప్రజలను కూడా మరి వీధిలో భాగం చేద్దాము అని చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సులు నడవకుండా కానీ మరి ఈరోజు
ఈ యొక్క తెలంగాణ ప్రజలు మరి వాళ్ళకు సహకరిస్తూ ప్రయాణం చేస్తా ఉన్నారు. వాళ్లకు అత్యధికంగా మరి ఏదైతే పేరున్నదో డబల్ వసూలు చేసినా కానీ మరి వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళు ఎంత కష్టమైనా కానీ కార్మికులకు మనం సహకరించాలి, కార్మికులకు అండగా నిలబడాలని ఈరోజు ప్రయాణికులు ప్రజలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇదే నిదర్శనం. ఇది 8 రోజులు నడుస్తూ ఉన్నది. 8 రోజులు ఎక్కడ కూడా ఒక సంఘటన జరగలే, ప్రజల ముందు వ్యతిరేకత రావాలి. కాబట్టి తప్పకుండా కార్మికులకు న్యాయమైన న్యాయమైన కోరికలు కోరుకుంటా ఉన్నారు. ఆ 26 ఏవైతే వాళ్ళు ముందు పెట్టారో వాళ్ళతో మరొకసారి చర్చించాలి, చర్చించి వాళ్ళు తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నది. దీంతో పాటు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13-14 తేదీలో మరి ఇదే తరగా వాళ్ళకి కార్మిక సోదరులను పిలిచి మాట్లాడిన విధంగా అయితే మరి తప్పకుండా మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ పురోవిధుల్లో నుంచి అందరూ కూడా బయటకు వచ్చి ప్రజల సహకారంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడల ఉంచే వరకు కూడా మరి పోరాటం చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తాము. చెప్పండి మేడం. ఈరోజు కూకట్పల్లి ఆర్టీసీ జేఏసీ తరఫున ధర్నా చేస్తున్నందుకు మా భారతీయ జనతా పార్టీ తరఫున విచ్చేసిన పెద్దలందరూ కూడా మిగతా ఆల్ పార్టీస్ వారు వచ్చారు. సంగీభావ ధర్నాకి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రోడ్ల మీదకి వచ్చి ఎంతో ధర్నాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ చెప్పవచ్చు, అలాంటి ఆర్టీసీ కార్మికులను ఈరోజు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి గారు ఇలా చేయడం చాలా బాధాకరము. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా ఇలా ధర్నా చేస్తూనే ఉంటాము శాంతియుతంగా. వారికి లేదంటే మిగతా కన్నా తెలంగాణలో ఆర్టీసీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇంతవరకు ఇవ్వలేదు కదా, ఉద్యమ సమయంలో ఎన్నో మాటలు చెప్పారు, ఇంతవరకు నెరవేర్చలేదు కదా. ఆర్టీసీ కార్మికుల వాళ్ళు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వారు నెరవేర్చే వరకు కూడా ఈ ధర్నా చేస్తూనే ఉంటారు. దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. తప్పకుండా మా భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుంది. వారితో పాటు మేము కూడా ప్రతిరోజు ఈ ధర్నాలో పాల్గొంటాము. గత 7 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరవధిక సమ్మె ఈరోజు 8వ రోజు మౌన దీక్ష కుటుంబ సభ్యులతో తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ మౌనాలు ఈ దీక్షలు ఉండవని దీక్షా శిబిరాలను ఎత్తేసి నిరంకుశ పాలన నియంతృత్వ పాలన కేవలం ఆ నలుగురే నా కుటుంబ సభ్యుల పాలన జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయని చెప్పి 42 రోజులు సకల జనాలు సమ్మె చేస్తే ఈరోజు సమ్మె చేయడానికి కూడా మీకు అధికారం లేదు, హక్కు లేదు. ఏం చెప్పినా నేను చెప్పాలి, నేను చెప్తేనే మీరు వినాలి అనే ధోరణిలో ముఖ్యమంత్రి గారు ప్రవర్తించడం సరియాదు కాదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రాథమిక హక్కుల్లో సమ్మె చేసే హక్కు కూడా ప్రతి కార్మికునికి ఉంది. అందులో భాగంగా 36 రోజుల క్రితం మా జీతాలు మా భత్యాలు మా న్యాయమైన కోరికలు నెరవేర్చమని ఏదైతే సమ్మె నోటీస్ ఇస్తే దాన్ని పక్కన పడేసి దాన్ని పట్టించుకోకుండా ఆ ఫామ్ హౌస్ కు ఆ ప్రగతి భవన్ కు పరిమితమైన ఈ పాలన మాకొద్దు. మాకేదైతే ఉన్నదో పండుగ పూట పండుగ మంచి చేసుకోవాలని మీరిచ్చే బకాయిలు 3000 కోట్లు ఇవ్వని మా డబ్బు మాకు ఇవ్వకుండా మా జీతాలు పెంచకుండా మీరు ఏదో నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారో దీనికి చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉంది. ఎందుకంటే ఆయనే చెప్పాడు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులతోని ఉద్యోగులతోని విద్యార్థులతోని గోక్కున్నాడు ఎవడు బాగుపడలేదని చెప్పి ఇప్పుడు పోయి ఆర్టీసీలతో గోక్కున్నావు. నిన్న నుంచి సురువైంది, సంఘాలన్నీ ఏకమవుతున్నాయి, అందరూ చివరికి బ్యాంకులో కూర్చున్న ఉద్యోగులు కూడా సంఘీభావం చెప్పడం జరుగుతుంది. వారందరికీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి రాజకీయ పార్టీకి అలాగే మిత్రులు మీరు మా ముందు ఏదైతే మీరు వీడియో తీసుకుంటున్నారో మీకు కూడా ఏదో కళ్ళిమూలి కబుర్లు చెప్పిండు. ఆ రోజు ఆ పైన పేపర్లు రాయకుండా మీరు రాసి పంపించి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిండు. ఓడదాడినగా ఓడమల్లన్న ఓడదాడినగా బోడిమల్లన్నట్ట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ఎవరికి మాట్లాడే హక్కు లేదు. కాబట్టి ఈ యొక్క హక్కును మేము ఖచ్చితంగా మీ తలకు ఎక్కిన పోరు
గెలిచే రోజు దగ్గరకు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా పక్క రాష్ట్రంలో ఆ తెలంగాణ వద్దన్న మనుషులు ఈ రోజు ముద్దాయిండ్రు. వాళ్ళ పక్కన ఉన్న రాష్ట్రంలో ఆర్టీసీని గవర్నమెంట్ లో మీ బాబాయ్ అయితే ఆయన అబ్బాయిలా ప్రవర్తిస్తున్నాడు. అబ్బాయినన్నా అడిగి నేర్చుకోని తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయకూడదు? ఒక్కసారి ఏదో చిన్నోడైనా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్పి ఇటు పలుతూ అతి తొందరలో ఈ యొక్క సమ్మెను పూర్తి చేసినట్టు వాళ్ళ నిజమైన న్యాయమైన కోరికలు మీరు నెరవేర్చకుంటే ఈ సమ్మె ఇట్లనే ఉండాలి. మళ్ళీ సకల జనుల సమ్మె వచ్చే రోజులు వస్తున్నాయి. మన తెలంగాణలో మనం మనం కొట్లాడే రోజులు నువ్వే చెప్పిస్తున్నావు. నీకు చరమగిరం మారుదామని చెప్పి తెలియస్తూ ఆర్టీసీ కార్మికులకు మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సంపూర్ణమైన సంఘీభావం మద్దతు పేర్లు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇది లాభాపేక్షతో కూడుకున్న సంస్థ కాదు. అందరికీ అందుబాటులో ఉండాలని, మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా బస్సు సౌకర్యం ఉండాలని, విద్యార్థులకు కన్సెషన్ ఇవ్వాలని, సీనియర్ సిటిజన్స్ కూడా కన్సెషన్ ఇవ్వాలని ఆర్టీసీకి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటూ ప్రజలకు ఉపయోగకరంగా ఉంచాలనేది నేను ఉద్దేశం. కానీ ఈరోజు ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టి దాన్ని ఏదైనా ప్రైవేటీకరణ పద్ధతిలో చేయాలని దుష్ట సంకల్పం జరుగుతుంది. దీన్ని ఎవరూ అర్చించారు. కారణం ఏమంటే ఎవరినైనా ఒక కుక్కని చంపాలంటే దానికి వెరిలేసిందని చెప్తే అందరు తలా ఒక రాయేసి దాన్ని చంపేస్తారు. ఇవాళ ఆర్టీసీ నష్టాల్లో జరుగుతుందంటే దానికి కారణం ఆర్టీసీ ఉద్యోగులు కానీ ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ కాదు. ఆర్టీసీకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఆర్టీసీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభుత్వ రావడానికి ఈరోజు కేసీఆర్ 50,000 మంది ఒకటై ఆ రోజు ఉద్యమంలో పనిచేయడం జరిగింది కాబట్టి ఈ రోజున ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఆ కృతజ్ఞత అనేది మర్చిపోయి తెలంగాణ రావడం తెలంగాణ కుటుంబం మాత్రమే చూసుకొని ముందుకు పోతున్న కేసీఆర్ గారికి టైం దగ్గరకు వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఉద్యమం స్టార్ట్ చేయడం అన్నది ఆయనకు గద్దెదించడానికి మొట్టమొదటి మెట్టు అవుతుంది. ఎందుకంటే విజయవంతంగా తీసుకొచ్చి